హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోస్ట్ భరద్వాజ్. ఈరోజు యాక్చువల్లీ గోవా వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి లిక్కర్ కానీ లిక్యూర్ కానీ ఎంత తీసుకెళ్ళచ్చు, ఎలా తీసుకెళ్ళచ్చు, ఒకవేళ తీసుకెళ్ళదలుచుకుంటే ఎట్లా ప్యాకింగ్ చేయాలి అని మీకు చెప్పడానికి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ విషయం మీతో షేర్ చేసుకోవడం కోసం. సాధారణంగా ఒకవేళ మీరు కనుక బై రోడ్ ట్రావెల్ చేస్తే మీరు లిక్కర్ తీసుకెళ్ళడానికి ఎటువంటి పర్మిషన్ లేదు. సో ఇక్కడి నుంచి తెలంగాణకి లేదా మన తెలుగు రాష్ట్రాలకి ఎక్కడికైనా కూడా, హైదరాబాద్కి కానీ, సో ఇక్కడి నుంచి బై రోడ్ తీసుకెళ్లే ఛాన్స్ లేదు. మీరు ఎంతమంది వచ్చినా, కార్లో వచ్చినా సరే, బస్సులో వచ్చినా కూడా ఛాన్స్ లేదు, పర్మిషన్ లేదు. నెక్స్ట్ బై రైల్, ట్రైన్లో కూడా మీకు ఎటువంటి పర్మిషను లేదు లిక్కర్ క్యారీ చేయడానికి. ఓన్లీ ఫ్లైట్ త్రూయే మీకు లిక్కర్ క్యారీ చేయడానికి ఇక్కడి నుంచి పర్మిషన్ ఉంది. అది కూడా పర్ హెడ్ 5 లీటర్స్, మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని ఎంఎల్ బాటిల్ తీసుకుంటున్నారు ఎట్లాగనేది. 5 లీటర్స్ పర్ హెడ్ మీరు క్యారీ చేయొచ్చు. ప్లస్ అది కూడా అడల్ట్స్కి మాత్రమే. మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు, మీతో పాటు ఇద్దరు పిల్లలు వచ్చారు, సో ఆ పిల్లల టికెట్స్ మీరు కౌంట్ చేయకూడదు. సో మీ ఇద్దరికి ఎలిజిబుల్ 5 + 5 = 10 లీటర్స్ మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ ఇద్దరు పిల్లల్ని మీరు కౌంట్ చేసుకుని నేను 20 లీటర్స్ కదా అని అనుకోకూడదు. సో అర్థమైంది కదా పాయింట్. సో ఆ తర్వాత మీకు ఎట్లా ప్యాక్ చేసుకోవాలంటే, ఏదైనా నేను సింపుల్ ఎంతకుముందు నేను ప్యాక్ చేశాను, ఒక బాటిల్ మీకు ర్యాప్ చేయడానికి చూపిస్తున్నాను. ఇంకొకటి, సీల్డ్ బాటిల్స్ మాత్రమే మీరు ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళండి. యూజ్డ్ బాటిల్స్ మాత్రం మీరు తీసుకెళ్ళద్దు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేది మనకు తెలియదు. ఒకవేళ మీరు అన్సీల్డ్ బాటిల్స్, ఓపెన్డ్ బాటిల్ కనుక మీరు ట్రావెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్కి ఎలవ్ లేదు, ఒకవేళ మీరు ప్యాక్ చేసుకున్నా అదేమైనా లీకేజ్ అయిందనుకోండి మొత్తం మీ లగేజ్ అంతా పాడైపోతుంది. సో సీల్డ్ బాటిల్స్ తీసుకెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. అది సింపుల్గా చూపిస్తున్నాను. బబుల్ ర్యాప్ ఎక్కడైనా దొరుకుతుంది మీకు, ఆన్లైన్లో దొరుకుతుంది, బబుల్ ర్యాప్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మీరు ఊరు నుంచి వచ్చేటప్పుడు అక్కడ మీరు బబుల్ ర్యాప్ కొనుక్కోవచ్చు, లేదా ఇక్కడైనా మీరు గోవాలో అయినా బబుల్ ర్యాప్ కొనుక్కోవచ్చు. సో ఇట్లాంటి బబుల్ ర్యాప్ మీరు ఒకటి పర్చేస్ చేసుకోండి. కొంచెం పెద్దవి మీ రిక్వైర్మెంట్ బట్టి, అరౌండ్ 2-3 మీటర్స్, 4 మీటర్స్, 5 మీటర్స్ యాజ్ యూ విష్ తీసుకుని బాటిల్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. మీకు నేను జస్ట్ చిన్న బాటిల్ మీద చూపిస్తున్నాను. ఇట్లా కంప్లీట్గా ఒక 2-3 రౌండ్స్ ఫోల్డ్ చేసి ఇట్లా కలిపేసి ఇట్లాంటి టేప్ ఒకటి తీసుకోండి. ఓకే, టేప్ తీసుకుని ఓకే ఇట్లా ర్యాప్ చేసేసి మొత్తం మీరు బాటిల్ని రెండు వైపులా ఇట్లా మొత్తం మూతి వైపు బేస్ వైపు ఇట్లాంటి టేప్ ఒకటి తీసుకోండి. మంచి టేప్ తీసుకుని ఇట్లా ఈ టేప్తో ఇట్లా కంప్లీట్గా ఇట్లా ర్యాప్ చేసేయండి బాటిల్ని. ఓకే, కంప్లీట్గా ఇటువైపు ఓపెన్ వైపు బేస్ వైపు రెండు వైపులా కంప్లీట్గా ప్యాక్ చేసేయండి. ఎట్లాగంటే ఇదిగోండి ఇట్లా బబుల్ ర్యాప్తో, సో దట్ ఇక్కడ ఓపెన్ కాకుండా ఇక్కడ ఓపెన్ కాకుండా. సో కింద బేస్ కూడా మనకు కొంచెం మందంగా పెట్టండి, ఎందుకంటే బేస్కి ఇట్లా తగిలింది అనుకోండి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇట్లా కంప్లీట్గా ఇదిగోండి చూడండి ఇట్లా కంప్లీట్గా మీరు ర్యాప్ చేసేసేయండి. సో దట్ మీరు ఆ తర్వాత మీకు ఇంకా ప్రొటెక్షన్ కావాలంటే మీరు యూస్డ్ క్లోత్స్లో కానీ మీ క్లోత్స్లో కానీ ఈ బబుల్ ర్యాప్ చేసిన బాటిల్ని మీరు కంప్లీట్గా క్లోత్ మీరు వేసుకునే బట్టలు లేదా క్లోత్లో కానీ ర్యాప్ చేసేసి సూట్ కేసులో కరెక్ట్గా ఒకదానికొకటి కరెక్ట్గా పెట్టండి, దూరం దూరంగా పెట్టద్దు. సో దట్ ఇట్లా ప్యాక్ చేసినట్టు పెట్టండి ఇదిగోండి ఇట్లా కంప్లీట్గా ప్యాక్ చేసేసి ఇట్లా పెట్టేసేయండి సూట్ కేసులో. ఓకే, ఇట్లా సూట్ కేసులో మీరు ప్యాక్ చేసుకుంటే ఇట్లాంటి దాంట్లో ఈజీగా ఉంటుంది. ఈ టేప్ మీరు క్యారీ చేయొచ్చు లేదా ఎక్కడైనా కొనుక్కోవచ్చు. ఇంకొకటి, ఇట్లా మీరు ఒకే సూట్ కేసులో అన్ని బాటిల్స్ డంప్ చేసి ప్యాక్ చేయొద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2-3 సూట్ కేసెస్ తీసుకెళ్తున్నారు, ఒక ఫ్యామిలీ వెళ్ళారు, 2-3 సూట్ కేసెస్ తీసుకెళ్తున్నారు. సో ఒక సూట్ కేసెస్లో 5-6 బాటిల్స్ మాత్రమే ప్యాక్ చేయండి, ఇంకొక సూట్ కేసెస్లో ఇంకో 5-6 బాటిల్స్ ప్యాక్ చేయండి. సో అట్లా ప్యాక్ చేస్తే మీకు ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రాబ్లమ్ రాదు. ఒకే సూట్ కేసులో ఎక్కువ బాటిల్స్ డంప్ చేస్తే మళ్ళీ మీరు అక్కడ చెకింగ్ అవి ఎన్ని టికెట్స్ ఉన్నాయి, ఎంతమంది, ఈ కౌంటబుల్ ఈ ఇష్యూస్ అన్నీ వస్తాయి. సో ఇట్లా స్కాటర్ చేసి ప్యాక్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు దొరికేవి ఇంకా ఏ స్టేట్స్లోనూ మనకి కొన్ని లిక్యూర్స్ కానీ కొన్ని లిక్కర్స్ కానీ దొరకవు, ఓన్లీ గోవాలో మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి. మీకు వాటి గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఏమేమి ఇక్కడ గోవాలో దొరుకుతాయి, బయట మనకి అస్సలు దొరకవు అనేవి నేను మీకు ఒక లిస్ట్ అనేది చెప్తాను. మ్యాక్సిమం ప్రైస్తో సహా చెప్పడానికి నేను మీకు ట్రై చేస్తాను. సో ఏమేమి దొరుకుతాయని చెప్తాను. సో వాటి టేస్ట్ జస్ట్ మీకు ప్రత్యేకించి నేను మెన్షన్ చేయలేను, బట్ ట్రై చేస్తాను ఒక సింపుల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని. సో దట్ మీకు నచ్చింది లేదా మీరు టేస్ట్ చేసి మీరు ట్రై చేసి మీరు ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. అలాగే ఏదైనా ఒక మంచి
ఒక స్టోర్ని మీకు చూపించడానికి పరిచయం చేయడానికి నేను ఈ గోవాలో ఉన్నాను ప్రస్తుతానికి, నేను ట్రై చేస్తాను ఒక మాకు పెద్ద స్టోర్కి వెళ్ళి షూట్ చేయడానికి. ఇంకొక విషయం, మీకు ఎటువంటి పెద్ద లిక్కర్ మార్ట్స్ ఇక్కడ చాలా ఉంటాయి, మనకు అక్కడ టానిక్ అలాంటి లిక్కర్ మార్ట్స్ ఎట్లా ఉన్నాయో ఇక్కడ మనకి లిక్కర్ మార్ట్స్ అయితే చాలా ఉంటాయి, ఒకటని కాదు వ్యాస్ట్గా ఉంటాయి అలాంటివి. సో అలాంటి లిక్కర్ మార్ట్స్లో మాత్రం మీకు ఎంఆర్పి రేట్స్కి మాత్రమే దొరుకుతాయి. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్ 1200 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సో ఆ 1200 రూపీస్కి మాత్రమే దొరుకుతాయి. అట్లా కాకుండా గవర్నమెంట్ అప్రూవ్డ్ వైన్ షాప్స్ అని చిన్న చిన్న ఉంటాయి, మనకు అక్కడ ఎట్లా ఉంటాయో అట్లాంటి వైన్ షాప్స్ ఉంటాయి. దాంట్లో మీరు యాక్చువల్లీ కొంచెం ఎక్కువ మాత్రలో పట్టి తీసుకున్నా లేదా 1 or 2 బాటిల్స్ తీసుకున్నా ఎంఆర్పి మీద కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారు. సార్ ఎగ్జాంపుల్ 1400 బాటిల్ ఉందనుకోండి, ప్రాబ్లమ్ మీకు 1200కి దొరకచ్చు, ఒక 200, 150, 100 రూపీస్ అట్లా బాటిల్ని బట్టి మీరు ఎంచుకున్న దాన్ని బట్టి కూడా డిస్కౌంట్లో మీకు దొరుకుతాయి. అలా లిక్కర్ మార్ట్స్లో మాత్రం మీకు దొరకవు. సో అది మీకు ఎక్కడి నుంచి పర్చేజ్ చేసుకుందాం అనుకునేది అది మీ ఇష్టం. సో నా అభిప్రాయం ఏంటంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ షాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి, ప్రతిదీ ఆల్మోస్ట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ షాప్సే. సో అలాంటి వాటిల్లో తీసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్, ఐ మీన్ బడ్జెట్ వైజ్గా ఫైనాన్షియల్గా కొంచెం బెనిఫిట్ ఉంటుంది. బట్ మీకు డిస్కవర్ చేద్దాం అనుకుంటే ఏమేమి దొరుకుతాయి, ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ వెరైటీస్ ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి అనేవి చూడడానికి మాత్రం మీరు పెద్ద లిక్కర్ మార్ట్కి వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. తాగి వాహనాలు నడపద్దు, డ్రింక్ కేర్ఫుల్లీ అండ్ రెస్పాన్సిబుల్లీ అండ్ ఎంజాయ్.